మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి సౌర కుటుంబంలోని ఒక గ్రహం మాత్రమే. మన సౌర కుటుంబంలో భూమి కంటే ఇతర పెద్ద గ్రహాలు కూడా ఉన్నాయి. మన భూమి తన చుట్టూ తాను గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి వేగము గంటకి 1,07,460 కిలోమీటర్లు, అంటే సెకనుకి 298.5 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుంది సోదర మహాశివ. మరి ఈ భూమిపై సప్త సముద్రాలు, నదులు, పర్వతాలు, మానవుడు నిర్మించిన పెద్ద పెద్ద భవనాలు, మానవులు, సకల జీవరాశి ఈ భూమండలంపై మనుగడ కొనసాగిస్తుంది. ఇంత ఘనమైనటువంటి ఈ భూమి సూర్యునితో పోలిస్తే భూమి కంటే సూర్యుడు 13,00,000 రెట్లు పెద్దవాడు సోదర మహాశివులారా. మరి ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు? 6,000 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రతతో లోన కొన్ని 1,00,000,000 డిగ్రీల ఉష్ణోగ్రత, 5 మైళ్ళ పొడవైన అగ్ని జ్వాలలతో భగభగా మండే సూర్యు నుండి మన భూమండలం 14,98,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యుని నుండి కాంతి భూమి మీద పడడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. కాంతి సెకనుకి 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది సోదరులారా. మరి ఇంత ఘనత కలిగినటువంటి సూర్యుడు ఒక నక్షత్రము మాత్రమే. సూర్యుని కంటే 1,00,000 రెట్లు పెద్దవి అయిన ఇతర నక్షత్రాలు కూడా ఉన్నాయి. కోటాను కోట్ల నక్షత్రాలను కలిపి ఒక బాలపుంత గ్యాలాక్సీ అని అంటాం సోదరులారా. జర్మన్ సూపర్ కంప్యూటర్ అంచనా ప్రకారంగా ఈ విశ్వంలో 500 బిలియన్ల గ్యాలాక్సీలు వ్యాపించి ఉన్నాయి సోదర మహాశివులారా. నాసా శాస్త్రవేత్తల ప్రకారంగా ఒక గ్యాలాక్సీలో 100 నుండి 400 బిలియన్ల నక్షత్రాలు ఉంటాయి. మన సైన్స్ ఇప్పటివరకు నక్షత్రాలను గుర్తించినటువంటి సంఖ్య 1×10^24, 1 పక్కన 24 0 పెడితే వచ్చే సంఖ్య అన్ని నక్షత్రాలను గుర్తించారు ఒక అంచనా ప్రకారంగా. ఈ విశ్వము గంటకు 720,000 కిలోమీటర్ల వేగముతో మన గ్యాలాక్సీలు వ్యాకోచిస్తున్నాయి అని సైన్స్ తెలియజేస్తుంది సోదరులారా. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు సూర్యుడికి అభిముఖంగా ఉన్నటువంటి ప్రాంతాలు పగలు అయితే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతాలు రాత్రి అవుతాయి. ప్రపంచ దేశాలలో ఒక ప్రాంతంలో రాత్రి అయితే మరో ప్రాంతంలో పగలు మనం చూస్తూ ఉన్నాం. అమెరికా మరియు భారతదేశానికి 16 గంటల వ్యత్యాసం, కెనడాకు మన భారతదేశానికి 12.5 గంటల వ్యత్యాసం, బ్రెజిల్ భారతదేశానికి 8.5 గంటల వ్యత్యాసం, బహ్రెయిన్ దేశానికి మన భారతదేశానికి 2.5 గంటల వ్యత్యాసం, ఒమాన్ దేశానికి మన భారతదేశానికి 1.5 గంటల వ్యత్యాసం, ఆఫ్ఘనిస్తాన్ మరియు భారతదేశానికి 1 గంట వ్యత్యాసం. ఒక్క నిమిషం కూడా విరామము లేకుండా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లా గొప్పవాడు, అల్లా ఘనమైనటువంటి వాడు, సమస్త స్తుతులు, సకల ప్రశంసలు, సకల ఆరాధనలు ఆ దైవానికే చెందుతాయని ప్రతిరోజు మనం ఈ అజాన్ శబ్దాన్ని వింటున్నాం సోదర మహాశీల. ఈ నమాజ్ కోసం చేసే ప్రకటననే అజాన్ అని అంటారు. ప్రపంచ పటములోని తూర్పు వైపు గల ఇండోనేషియాలోని సైబిల్ పట్టణంలోని అజాన్ ఫజర్ అజాన్ సమయం 5:30 మజీదులో నుండి అల్లాహు అక్బర్ అనేటటువంటి శబ్దం వినబడుతుంది. ఇండోనేషియాలోని తూర్పు పశ్చిమ దీవుల వ్యత్యాసం 1.5 గంటల సమయం కాబట్టి సైబిల్ పట్టణములో నుండి అల్లాహు అక్బర్ అనేటటువంటి శబ్దం వినిపిస్తూ జావా దీవులు సమత్ర పట్టణాలలోకి కొనసాగుతుంది. ఈ అజాన్ శబ్దం ముగింపులోపే మలేషియా మరియు బర్మా దేశాలలో అజాన్ శబ్దం వినిపిస్తుంది. ఈ మలేషియా మరియు బర్మాలలో ఈ ఫజర్ అజాన్ సమయం ముగింపు లోపే బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకా వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత భారతదేశంలోని రమారమి 3,00,000 మస్జిద్లలో అల్లాహు అక్బర్ అనేటటువంటి శబ్దం ప్రతిధ్వనిస్తుంది. శ్రీనగర్ మరియు పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లోని ఫజర్ అజాన్ సమయం ఒకటే. పాకిస్తాన్ లోని ఫజర్ అజాన్ సమయం ముగింపు లోపే ఆఫ్ఘనిస్తాన్ మరియు మస్కట్ దేశాలలో ఫజర్ అజాన్ సమయం ముందుకు కొనసాగుతుంది. మస్కట్ మరియు బగ్దాద్ ల మధ్య సమయ వ్యత్యాసం 1 గంట. ఈ 1 గంట లోపే సౌదీ అరబ్ లోని పవిత్ర నగరాలు అయినటువంటి మక్కా మరియు మదీనాలో ఫజర్ అజాన్ సమయం ప్రారంభమవుతుంది. సౌదీ అరబ్ లోని మక్కా మరియు మదీనాతో పాటు యమన్, దుబాయ్, కువైత్, ఇరాక్ లో ఫజర్ అజాన్ సమయం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సిరియా, ఈజిప్ట్, సోమాలియా, ఇతర దేశాలలో ఫజర్ అజాన్ సమయం
ముందుకు కొనసాగుతుంది. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక్క నిమిషము కూడా వ్యవధి లేకుండా అల్లా యొక్క గొప్పతనం గురించి ఈ అజాన్ శబ్దం మనకు వినబడుతుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి సరోజినీ నాయుడు గారు ఏమన్నారంటే, ఎప్పుడైతే మస్జిద్ మినార్ల నుండి అల్లాహు అక్బర్ అనే శబ్దం వినబడుతుందో ముస్లింలు తామంతట తామే మస్జిద్కి వచ్చేస్తారు. ఒక సామాన్య పౌరుడితో పాటు ఒక రాజు కూడా పక్కన నిలబడి నమాజ్ చేయడం మనం చూస్తామని ఆమె తెలియజేశారు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.